మైగ్రేన్ తలనొప్పి. ఇప్పుడే చెప్పాను, నువ్వులు నువ్వులు వెర్రి నువ్వులు, ఒక వారం నువ్వులు ఒక వారం వెర్రి నువ్వులు, ఇనుప పెన్నం మీద వేయించు, ఈ ప్లాస్టిక్ పెన్నాల మీద వాడకండి, నాన్ స్టిక్కు టెఫ్లాను పుఫ్లాను ఏదేదో వాడుతున్నారు మీరు, అవన్నీ నాన్ సెన్స్, దానిలతో క్యాన్సర్ వస్తుంది మీకు అంతే. చాలామంది ఈజీ అని నాన్ స్టిక్ మీద దోశలు వేసుకొని పుడుకు పుడుకు అని తింటున్నారు, మీరు ప్లాస్టిక్ మీద ఇడ్లీలు చేసుకొని తింటున్నారు, మంచిది కాదు. బయటికి రండి, ఇనుప పెన్నాలు అతి అద్భుతమైనవి. సో మైగ్రేన్ తలనొప్పికి మీకు చాలా సులభం, నువ్వులు ఒక వారం లేకపోతే మూడు వారాలు నువ్వులు పొద్దున్నే అర్ధ చెంచా ఇనుప పెన్నం మీద వేయించితే టప్ టప్ అని వేయించాలి, చల్లగా చేసుకొని నోట్లో వేసుకొని నమలండి పడిగడుపున. 21 రోజుల్లో వందల మంది బాగు చేసుకున్నామని ఫోన్లు చేసి వాట్సాప్లు యూట్యూబ్లు అంతా చెప్పుకుంటున్నారు, చాలా సులభం. అది మైగ్రేన్ అంటే కొందరికి ఎడం వైపు వస్తుంది, కొందరికి కుడి వైపు వస్తుంది, కొందరికి రెండు వైపులా రావడం మొదలు పెడుతుంది, ఇటువైపు మొదలయ్యి మొత్తం ఆరుకుంటుంది, కొంతమందికి వాంతి వస్తుంది, వాంతి వచ్చిన తర్వాత కొంతమందికి ఉపశమనం అవుతుంది, కొంతమందికి ఉపశమనం కాదు మళ్ళా గంట తర్వాత మళ్ళా వస్తుంది. సో ఇలాంటివన్నీ మీకు ఇబ్బందులు దూరం కావాలంటే ముఖ్యంగా మీరు తినాల్సింది నరాల దౌర్బల్యాన్ని నరాలని నియంత్రణకు శుద్ధం చేసేదానికి కొర్రలు అతి ముఖ్యం. సో వారంలో 3 రోజులు కొర్రలు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి తింటూ ఈ నువ్వుల్ని నువ్వుల నూనెను మీరు వంటలకు వాడుకుంటే ఎక్కువగా చాలా తొందరగా ఇబ్బంది బాగుంది. అంటే చాలామంది అనుకుంటారు ఆ నువ్వులు తింటే మైగ్రేన్ వెళ్ళిపోతుందని, లేదు, మీరు నువ్వులు తింటూ గులాబ్ జాము తింటూ ఉంటే బాగా కాదు, అంతా మార్చుకోవాలి ఆహారం పద్ధతి మొత్తం మీరు వంటింట్లే మార్చుకోవాలి, అప్పుడే రోగాలు బాగా అయ్యేది. చాలామంది అనుకుంటారు ఆ నువ్వులు తింటే మైగ్రేన్ వెళ్ళిపోతుంది, ఆ కలబంద కషాయం తాగితే చర్మరోగం పోతుంది అని ఒట్టి కషాయం మాత్రం తాగుతున్నాను సార్, మిగిలినదంతా మళ్ళీ బిర్యానీలు 24/7 బిర్యానీ అక్కడ పోయి తినటం ఉంటే ఏమి బాగా కావు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.